కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామ ప్రజలకు పంచాయతీ వారి హెచ్చరిక అంటూ నోటీస్ జారీ చేశారు పంచాయతీ కార్యదర్శి. గ్రామంలో పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ తిరుగుతోందని సమాచారం అందిందని, ప్రజలందరూ తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ హెచ్చరికలో సారాంశం. గ్రామంలో దండోరా వేయించారు కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి. పంచాయతీ కార్యదర్శి తమను సంప్రదించకుండా నోటీసు ఇవ్వడంపై ఎండీఓ గండేపల్లి ఎస్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారంతో గ్రామస్తులను, మండల ప్రజలను భయాందోళనకు గురిచేయడానికి కారణమైన పంచాయతీ కార్యదర్శి నుంచి వివరణ కోరారు గండేపల్లి ఎస్ఐ ఎండీఓ. సోషల్ మీడియాలో కూడా ఈ నోటీసులు హల్చల్ చేయడంతో విచారణ చేపట్టారు అధికారులు. గ్రామంలో హైస్కూల్ గ్రామం కొంచెం దూరంగా ఉన్నందున హైస్కూల్ నుంచి వచ్చి ముగ్గురు అమ్మాయిల్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించారని వాళ్ళ తల్లిదండ్రులు గ్రామ పంచాయతీ అధికారులకు వచ్చి ఇక్కడ బాధపడి ఏడుపులు కొంపలు పెట్టారండి. అది ఆ పాపను కూడా తీసుకొచ్చారు, ఆ పాపలు కూడా చెప్పారండి. దాని మీద మేము గ్రామంలో ప్రజల్ని ఎలర్ట్ చేయడం కోసం గత 3 రోజుల నుంచి గండేపల్లి పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని తిరిగిపోయే గ్యాంగ్ తిరుగుతున్నారని చెప్పేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పి ఏదో గండేపల్లి గ్రేడ్ 5 సెక్రటరీ గారు ఒక నోటీస్ ఇచ్చినట్టుగా ఒక వార్త ఈ సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది. దీనిపై మేము సమగ్ర దర్యాప్తు చేయడం జరిగింది. అయితే అటువంటి ఈ పిల్లలు ఎత్తిపోయే గ్యాంగ్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర కానీ అటువంటి ఏమీ లేవని చెప్పేసి మా ఎంక్వైరీలో తేలింది. అలాగే ఈ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి రెడ్డి గారిని వివరణ అడగ్గా ఎందుకు అది ఇవ్వడం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన అడగ్గా ఎవరో బయట ఊర్లో పుకారు ఉంది, దానిపై ప్రజల్ని అప్రమత్తం చేద్దామన్న ఉద్దేశంతో ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. దానిపై మేము మందలించడం కూడా జరిగింది. గండేపల్లి మండలంలో కిడ్నాప్ గ్యాంగ్ తిరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో ఒక నోటీస్ జారీ చేసినట్టుగా ప్రెస్ వారు వచ్చి మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే మేము పంచాయతీ కార్యదర్శి వారి వివరణ అడిగాము. దాంతోపాటు ఎస్ఐ గారిని అడిగితే అటువంటి సందర్భాలు ఏమి జరగలేదని చెప్పి తెలియజేస్తున్నారు.